राज कुंद्रा व्यवहार इंतकालं शिल्पा शेट्टी भर्तगा बिजनेस मैन गा गुर्तिंपु पोंदिन राज कुंद्रा प्रस्तुतं चीकटि राज्यानिकी अधिपतिगा वार्तल्लोकि एक्केडु अम्मायिल शरीरालतो बिजनेस चेसे चीप क्यारेक्टर गा आयन बयटकोच्चाडु पोर्नोग्रफी केसुलो अरेस्ट अय्यि प्रस्तुतं रिमांड लो उन्न आयन पलु संचलन विषयालनु वेल्लडिंचिनट्टु तेलुस्तोंदि అశ్లీల వీడియోలను సర్క్యులేట్ చేసే కంపెనీ పెట్టి రోజుకు లక్షల్లో డబ్బును ఆర్జిస్తున్నట్టు తేలింది. ఆయనను విచారిస్తున్న కొద్దీ షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన లండన్ వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా తొలి నుంచి అతడు అనుమానాస్పద వ్యవహార శైలితోనే కనిపించాడు. ఐపీఎల్లో అడుగుపెట్టిన ఆయన రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఆయన పేరు ప్రముఖంగా విడిపించింది. అప్పుడే తన గురించి బ్యాడ్ ఒపీనియన్ జనాల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆయన చేస్తున్న చవకబారు పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో అతని ప్రతిష్ట అధపాతాలానికి పడిపోయింది. కొద్ది రోజుల క్రితం వెస్ట్ ముంబైలో బ్లూ ఫిల్మ్స్ తీసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వీడియోలను అప్లోడ్ చేసే కంపెనీ మూలాలు లండన్ లోనే ఉన్నట్లుగా గుర్తించారు. దానికి చీఫ్ గా ఉమేష్ కామత్ ఉన్నాడు. అతడు మరెవరో కాదు, రాజ్ కుంద్రా బినామీగా పోలీసులు గుర్తించారు. లోతుగా విచారణ జరిపిన పోలీసులు ఈ వ్యవహారానికి మొత్తం సూత్రధారి రాజ్ కుంద్రాగా గుర్తించి అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన అశ్లీల సైట్లు యాప్ల ద్వారా రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నట్లు తేలింది. హాట్ హిట్ మూవీస్ కంపెనీ నుంచి తన అకౌంట్ కి రోజుకు లక్షల్లో డబ్బులు జమ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా రాజ్ కుంద్రాకు ఎప్పుడు ఎన్ని డబ్బులు క్రెడిట్ అయ్యాయనే విషయాన్ని బయట పెట్టారు. హాట్ హిట్ మూవీస్ కంపెనీ నుంచి రాజ్ కుంద్రా అకౌంట్ లోకి పడిన డబ్బుల వివరాలు ఇప్పుడు చూద్దాం. 22 డిసెంబర్ 2020 రాజ్ కుంద్రా ఖాతాలోకి హాట్ హిట్ ఖాతా నుండి 3 లక్షలు వచ్చాయి. 25న 1 లక్ష రూపాయలు, డిసెంబర్ 26న 10 లక్షలు, డిసెంబర్ 28న 50 వేలు, జనవరి 3న 2 లక్షల 5 వేలు, జనవరి 10న 3 లక్షలు, జనవరి 13న 2 లక్షలు, జనవరి 20న 1 లక్ష రూపాయలు, జనవరి 23న 95 వేలు, ఫిబ్రవరి 3న 2 లక్షల 70 వేలు వచ్చాయి. ఇది చూస్తే రోజుకు ఆయన అకౌంట్ కి లక్షల్లో డబ్బు రావడానికి కారణం అశ్లీల వీడియోలు, అశ్లీల వెబ్సైట్స్ మరియు యాప్స్ అనే విషయం తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటో పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. Please subscribe to Telugu Stop.